బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కన్గిరి జిల్లా జోడంబ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరు నెపంతో హత్య చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, వెన్నెల ఇప్పుడు దండకారణ్యంలో ప్రతి రోజు పోలీసులకి మావోయిస్టులకి తీవ్రంగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అట్టికి ఈ మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఎదురుదాడులకి పూర్తి స్థాయి వ్యవహరించడం చేయడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయికి నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్ర డీజీపీ కూడా సందర్శించిన సహా ఈ దండకారణ్య ప్రాంతాలు భూపాలపల్లి నుంచి మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు ఉన్న అటవీ ప్రాంతాలు మొత్తం కూడా చుట్టూ పర్యటించారు. ఆయా జిల్లాలకు సంబంధించిన పోలీసు మద్దతుకారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు తెల్ల దగ్గర ఉమ్మడి మధ్యలో ఎన్కౌంటర్ జరిగింది. అట్లాగే ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఇప్పుడు మల్కనగిరి దగ్గర ఈ ఎదుర్కాల్పులు జరుగుతున్నాయి. కొంతమంది అంటే ఇటు పోలీసులు కొంతమంది గాయాలని అటు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా సమాచారం ఉంది. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇక్కడే ఆ మల్కనగిరిలో కూడా మరో ప్రాంతంలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మావోయిస్టులని పూర్తిగా ఏరివేసే క్రమంలో పూర్తి స్థాయి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో ఈ దండకారాన్ని జల్లెడబడుతున్న నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలైతేంది. మావోయిస్టుకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్న దళాలు విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులకి ఎన్నో ఇటు మావోయిస్టులకు అకస్మాత్తుగా ఎదురుపడటంతో కాల్పుల ఘటన జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి అంటే టెక్నాలజీ పరంగా పోలీసులు ఉన్నత స్థాయిలో వాళ్ళని వాళ్ళ అనుపాలను వెతుక్కోవడంతో వాళ్ళు ఎక్కడున్నారో చూసి చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వీళ్ళు హఠాత్ పరిణామానికి గురై వీళ్ళు కూడా కాల్పులు జరపడం, దీంతో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు అక్కడ మల్కనగిరి ప్రాంతంలో ఉదయం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనని పై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో మరిన్ని బలగాలను కూడా అంటే దాదాపు 50 నుంచి 60 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం రావడంతో అక్కడ పోలీసు ఉన్నత అధికారులు ఇటు తెలంగాణ నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పోలీసు బలగాలని అక్కడికి రప్పిస్తున్నారు. మరింత సమాచారం రావాల్సింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, అటుపక్క ఇటుపక్క ఎంతమంది అనేది సమాచారం మాత్రం రావాల్సింది. వెన్నెల రాయ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.